हेलो 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 मेरे टेंशन पड़कंडे ने चेप्पे कूल का विनंडे मी अम्मगार की हार्ट स्ट्रोक वच्चिंदि टेंशन पड़ू आवड़ू चूँ अवन तरह मुझे वे बैलदेर रही हेलो 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 अरविंद चेप्पु हेलो स्वाति गारु एवैंदि अरविंद एंदुकु टेंशन पड़ुतुन्ना अम्मकि हार्ट स्ट्रोक वच्चिंदंट एंटि कुकट्पल्लिलो उन्न वसुंधरा हास्पिटल अड्मिट चेशारंट एवरो हास्पिटल नुंचि इप्पुडे फोन चेशारु नेनु इप्पुडु अक्कडिकि बयलुदेरुतुन्नानु मीरु कूडा वच्चेसं स्वाति गारु त्वरगा वच्चेसं स्वाति गारु प्लीज स्वाति गारु अरविंद ना सर एंत कष्ट सर नि नीकेमी कानेवनम्मा का आवड़ हास्पिटल अडमिट चेयबट्टे आवड़ प्राणालतो बतुकुंदे अदे ओक हाफ एन अवर आलस्यमैते परिस्थिति एप्पुडो चेयि दाटिपोयेदि डाक्टर मरि इप्पुडु आवड़ इंका सीरियस कंडीशन लोने उंदि गंटा रेंडु गंटलु गडिस्ते गानी एमी चेप्पलेमु ఇందాక కామని జాయిన్ చేశారు కదా ఆవిడ ఎక్కడ ఉన్నారు ఓకే సర్ నేను అరవింద్ అమ్మ
ఒక్కసారి కళ్ళు తెరవమ్మా అమ్మా. ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ కంట్రోల్ ప్లీజ్. డాక్టర్, ఇప్పుడు మా అమ్మ కండిషన్ ఎలా ఉంది డాక్టర్? ప్రాబ్లం ఏం లేదు కదా? మీతో ఒక విషయం చెప్పాలి, నాతో రండి. కూర్చోండి. డాక్టర్, మా అమ్మకి ఏమైంది? ఇప్పుడు ఆవిడ కండిషన్ ఎలా ఉంది? మీ ఇంట్లో మీరే పెద్ద భాయ, ఇంకెవరైనా ఉన్నారా? మా అన్నయ్య ఉన్నాడండి, కానీ ప్రజెంట్ తను ఇప్పుడు ఇక్కడ లేడు, జాబ్ పని మీద వేరే స్టేట్కి వెళ్ళాడు. అయితే ఇంట్లో వ్యవహారాలన్నీ మీరే చూసుకుంటున్నారా? అవును డాక్టర్. కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? మీ అమ్మగారికి సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఫిజికల్ గా కూడా ఆమె చాలా వీక్ గా ఉంది. ఏదో డీప్ డిస్టర్బెన్స్ లో ఉండే వారికి ఈ వయసులో జనరల్ గా ఇలాంటివి అటాక్ అవుతుంటాయి. మీ అమ్మకి వితిన్ 24 అవర్స్ లో బైపాస్ సర్జరీ చేయాలి, లేకపోతే ఆమె బ్రతకడం కష్టం. బైపాస్ సర్జరీ చేయాలంటే 2 లక్షలు ఖర్చవుతుంది. అవును, కాస్త పెద్ద అమౌంటే, కానీ అంతకుమించి మరో ఛాయిస్ లేదు. ఈ ఆపరేషన్ ఒక్కటి మాత్రమే ఆవిడని బతికించగలదు. రేపు ఉదయం 10 గంటలకల్లా మీరు కౌంటర్లో డబ్బు కట్టేయండి, మిగతా ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. మీరు ఎంత తొందరగా డబ్బు అరేంజ్ చేయగలిగితే మీ అమ్మగారికి అంత తొందరగా ఆపరేషన్ చేయొచ్చు. డిలే అయ్యే కొద్దీ ఆమె బ్రతికే ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి. మీరు వెళ్ళి వీలైనంత త్వరగా డబ్బు అరేంజ్ చేసుకోండి. అలాగే డాక్టర్. ఓకే. ఇక్కడ అమ్మ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా? సారీ రార్వింద్, ఈ పరిస్థితిలో అమ్మను చూసుకోవాల్సింది. మీరు భయపడకుండా ధైర్యం చెప్పాల్సింది నేను, కానీ ఏం చేయనురా, నా పరిస్థితి అలాంటిది. అమ్మా అమ్మా, I'm
ఇప్పుడు అమ్మని చూసుకోవాల్సిన బాధ్యత నీది. నీ పక్కనే ఉన్నా, అంత నా కళ్ళ ముందే జరుగుతూ ఉన్నా, ఏం చేయలేకపోతున్నానరా. త్వరగా వచ్చానయ్యా, అమ్మకేమీ కాకముందే త్వరగా వచ్చానయ్యా. నువ్వేం చేయాలో దిక్కు తోచక ఏడుస్తూ ఉంటే కనీసం నీ కళ్ళు తుడిచి అనరా బాధపడుకు అని మాట వరసి కూడా అనలేకపోతున్నానరా. నా పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. కనీసం నిన్ను చూసైనా సరే అమ్మ మంచి కుదుటపడి మళ్ళీ మామూలు మనిషి అవుతుందేమో. త్వరగా వచ్చి కనీసం అమ్మకి నీ చివరి చూపైన దక్కనే అనయా. అమ్మకేమైంది, ఎలా ఉంది? అమ్మకి సీరియస్ గా సివియర్ హార్ట్ అటాక్ వచ్చిందంట. చాలా సీరియస్ అంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది. అసలు ఇదంతా ఎలా జరిగింది అరవింద్? నిన్నటి వరకు కూడా అమ్మ బానే ఉన్నారు కదా, అసలు ప్రాబ్లం ఉన్నట్టే అనిపించలేదు. ఉన్నట్టుండి ఎందుకు ఇలా అయింది? అమ్మ అమ్మరన్నయ్య బాగుండాలని చెప్పి ప్రతి శనివారం ఉపవాసం ఉండి గుడికెళ్ళి నోటక్క ప్రదక్షిణలు చేస్తుంది. తన ఆరోగ్యానికి మంచిది కాదని ఇంట్లో అందరూ ఎంత చెప్పినా అమ్మ వినిపించుకోలేదు. ఈరోజు కూడా అలాగే ఏమీ తినకుండా గుడికెళ్ళింది. అంతే, నేను గ్యారేజ్లో పనిచేసుకుంటుంటే మీ అమ్మకి ఇలా జరిగిందని చెప్పి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఇదంతా అమరన్నయ్య మీద దిగులుతోనే. అమ్మ అమరన్నయ్య కోసం ప్రాణాల మీద తెచ్చుకుంది. కంగారు పడకరవి, ఇంకా అందరికీ ధైర్యం చెప్పాల్సిన వాడివి నువ్వే. నువ్వే ఇలా బాధపడితే ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఆపరేషన్ చెయ్యాలంటే 2 లక్షలు ఖర్చవుతుందంట. రేపు ఉదయం లోపల తెచ్చి కట్టేయమంటున్నారు. ఇప్పుడంత డబ్బు ఉన్నట్టుండి ఎక్కడి నుంచి తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు డబ్బులు కట్టిన తర్వాతే ఆపరేషన్కి అరేంజ్ చేస్తారంట. ఎంత ఆలస్యం చేస్తే అమ్మకంత ప్రమాదం అంట. ఎక్కడి నుంచి తేవండి. ఈ టైంలో అన్నయ్య ఉండుంటే ఎంతో బాగుండేది. ఎలాగైనా డబ్బులు తీసుకొచ్చి అమ్మకి ఆపరేషన్ చేయించేవాడు. కనీసం తనున్నాడన్న ధైర్యమైనా నాకుండేది. ఇప్పుడు అన్నయ్య ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? Ah
తన చేతుల మీద మోసుకొని తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించింది అమరేరా. ఈ ఫోటో చూడండి సార్, మా అమ్మని అడ్మిట్ చేసింది ఇతనే కదా. అవును ఇతనే. అమరొచ్చే ఉంటాడు.